कर्नूल जिला बेतंचल मंडल में राष्ट्र आर्थिक शाखा मंत्री बुग्गन राजेंद्रनाथ रेड्डी भू पंपणी कार्यक्रम आय भूमि रैतुक पट्टाल पंपणी चेसार आये मालात रईत कूली रैतने घनता तम प्रभुत्न आये किताब कार्यक्रम में पलूर जिला अधिकारुलु नेतलु पाल्गोन्नारु। कर्नूल जिला बेतंचल मंडल में राष्ट्र आर्थिक शाखा मंत्री बुग्गन राजेंद्रनाथ रेड्डी भू पंपणी कार्यक्रम आय भूमुलु लेनि रैतुलकु పట్టాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కూలీలను రైతులను చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దేనంటూ ఆయన కితాబు ఇచ్చారు। ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు నేతలు పాల్గొన్నారు। రంగాపురం గ్రామ మాజీ సర్పంచ్ స్థానిక రవి స్థానిక నాయకుడు శ్రీ రామ్ మహేశ్వరరెడ్డి ఈ రోజు ఈ సభకు వచ్చినటువంటి కారకులైన ఎవరైతే డిఫార్మ్ పట్టాలు పొందుతూ ఉన్నారు వాళ్ళందరి పేరు పేరున మరి మహిళలందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ పేరు పేరున పాత్రికేయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। ఇప్పుడే ఇడికి రాకముందు మదిరేటి స్వామికి పోయి రావడం జరిగింది అన్నమాట। చాలా మంది ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మాతో పాటు మదిరేటి స్వామికి जो पोत वे सहजंग मन को एपड़ो मादर का एपड़ो सारी विपरीत मैं सतोषमने मैं एनो पनस्टा कोई पनल आ सतोषमने लृदय बैठक आ रोड चूस नीचे स्वामी दगर पोव అక్కడ అద్భుతమైన అభివృద్ధి మీరందరూ కూడా చూసే ఉంటారు। చైర్మన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ లక్ష్మణరెడ్డి గారు అద్భుతమైన అభివృద్ధి మరి ఆ రోడ్డు ప్రారంభోత్సవం చేస్తూ వాపస్ వచ్చేటప్పుడు కూడా నాకు అనిపిస్తుంది దేవుని దయవల్న మన ముఖ్యమంత్రి గారి సలువు వల్న మన పెద్దల కాలం నుంచి వచ్చిన ఆశీర్వాదాల వల్న మరి ముఖ్యంగా మీ అందరి ప్రేమ వల్న ఈ రోజు అది సాధించగలిగామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా। నాకు అనిపిస్తుంది ఈ రోజు ఇది మన తయ్యది। ఈ రోజు చేసుకున్నాం కదా రోడ్డు మదిరేటి స్వామికి ఇది మన తయ్యది। ఈ రోజు మదిరేటి స్వామికి గుడి కడుతున్నాం కదా అది మన తయ్యది। ఈ రోజు మదిరేటి స్వామి క్షేత్ర పెద్ద క్షేత్రంగా తయారు కాబోతుంది కదా అది మన తయ్యది। ఈ రోజు సోమయాలపల్లి సత్రం నుంచి డోన్ వరకు జాతీయ రహదారి చేసుకుంటున్నాం కదా అది మన తయ్య। ఈ రోజు బేతంచెర్ల నుంచి సిమెంట్ నగర్కు రోడ్ మీరు అందరూ చూసింటారు కదా అది మన తయ్యది। ఈ రోజు బేతంచెర్ల నుంచి వెల్దుర్తి వరకు డబుల్ రోడ్ పని ప్రారంభోత్సవం కాబోతా ఉంది అది మన తయ్యది। భూమి భూ హక్కు వితంతా పాటు కూడా ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో గ్రామ సచివాలయ బిల్డింగులు 70 లక్షలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఆరోగ్యపరంగా 17 లక్షలతో ఆర్బికిలు రైతు భరోసా కేంద్రాలు 243 లక్షలతో లోపల వేసిన సిమెంట్ రోడ్లు కొత్తవి 160 లక్షలతో నాడు నేడు ద్వారా జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధునికీకరణ 46 లక్షలతో నాడు నేడు ద్వారా ఎంపీయూపీ స్కూల్ ఆధునికీకరణ 15 లక్షలతో అదే విధంగా పాలు ఎవరైతే పాడి పరిశ్రమ మీద పాడి మీద ఆధారపడి ఉన్నారో మరి మిల్క్ సెంటర్స్ 35 లక్షలతో ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క కార్మికునికి అందరికీ కూడా ఏదో విధంగా ప్రభుత్వం ద్వారా ఒక ఆర్థిక సహాయమే కాకుండా శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ మీ అందరి దీవెనలతో 2.5 సంవత్సరం మనం పూర్తి చేసుకోవడం జరిగింది। రాబోయే కాలంలో మరింత మీ అందరి అభిమానంతో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి కూడా ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను।